రెడ్డమ్మ పాత్రకి మీ ప్రిపరేషన్ కానివ్వండి, దానికి త్రివిక్రమ్ గారు మీకు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ కానీ ఎలా ఉన్నాయి? నేను నా ప్రిపరేషన్ అంటూ ఏమీ లేదు సార్, అది ఓన్లీ డైరెక్టర్ గారు అండ్ జూనియర్ గారు కెమెరామెన్, మనం ఈయన కెమెరామెన్ గారు అంతే తప్ప వినోద్ గారు, వాళ్ళు ముగ్గురు ఒక ఇదే ఆ సినిమాకి. నేను స్పెషల్గా హోంవర్క్ చేయడాలా ఏమి ఉండదు. అంటే మీరు ఆ పాత్రను, అంటే మీరు ఎప్పుడైనా కూడా ఒక పాత్రం చేస్తున్నప్పుడు ఆ డైలాగ్స్ కొంత చూసుకోవటం ముందు అది ఇచ్చే పంపించేస్తారు. త్రివిక్రమ్ గారు ఏం చేస్తారంటే ఆవిడకి ఆ సీన్ పంపించండి అని చెప్పేసి పంపిస్తారు, నేను చదువుకుంటాను అంతే. డైరెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది కావాలి మనకి, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంతే తప్ప మన దాని మీద. ఓకే, అంటే రెడ్డమ్మ పాత్ర కూడా చాలా పవర్ఫుల్గా నిలిచిపోయింది. నిలిచిపోయింది స్పెషల్గా మీ మీద ఆ పాట. అవును, ఒక పాట రెడ్డమ్మ పాట పెంచల దసరా అది బాగుంది. మీకు ఏమనిపిస్తుంది అంటే రాంబంటు టైంకి మీ మీద పాటలు రావడం అనేది కామన్ హీరోయిన్గా ఉన్నప్పుడు, ఈ పాత్రలో ఉన్నప్పుడు ఒక పాత్ర పాట రావడం అనేది నాకు లాస్ట్ వరకు తెలియదండి నా మీద పాట ఉందని చెప్పేసి. రిలీజ్ అయ్యాక తెలిసింది పాట వచ్చింది అనగానే అప్పుడు డైరెక్టర్ గారిని అడిగితే అవునండి లాస్ట్ మూమెంట్లో మేము అనుకున్నాము చాలా పెద్ద హిట్ అయిందని ఆయన చెప్పారు. అది చాలా సంతోషం వేసింది. తర్వాత ఆర్టికల్స్ వేశారు విమెన్ లీడ్ గురించి, అనుష్క అప్పుడు చేసిన విషయాలు నయను అని నా ఆ లెవెల్లో కూడా వేశారు కొంచెం. అందుకని చాలా సంతోషం అనిపించింది. విమెన్కి ఒక ప్రాముఖ్యత ఇవ్వడం మొదలు పెట్టారు మన తెలుగు సినిమాల్లో కూడా అని సంతోషం అనిపించింది. త్రివిక్రమ్ గారి వర్కింగ్ స్టైల్ గురించి ఏం చెప్తారు మీరు? చాలా బాగుంటుందండి, కూల్గా కూల్గా ఉంటుంది. మన పేజీలు పేజీలుగా చదివేసి కక్కలేదు అని మాట్లాడుతూ ఉంటారు, మనం వెళ్ళి నటించుకుని వచ్చాడమే అంతే. బాగుంటుంది అది కూడా ఒక అదొక అదొక స్కూల్. తర్వాత మరి ఇప్పుడు శేఖర కమ్ముల గారి స్కూల్ బాపు శేఖర అంతే అలాగే అనుకోవాలి. ఇప్పుడు బాపు ఆయన, ఇప్పుడు బాపు ఆయన, ఈ తరం బాపు, ఈ తరం బాపు శేఖర కమ్ముల. శేఖర కమ్ముల అంటే మీరు చూస్తే ఈ సినిమాని బేస్ చేసుకుంటే శేఖర్ గారిది ఆ రోజుల్లో మనూరు పాండవలో ఒక క్యాస్ట్ అనో లేదంటే ఒక ఇదనో అలాగొచ్చిన సినిమాలు ఉన్నాయి, రంబాడోలు రామదాస్, అవన్నీ కూడా కొంచెం రా సబ్జెక్ట్సే కదా ఆయన. అలాగా చూసుకోవచ్చు మనం శేఖర్ శేఖర్ గారిలో నేను చూసుకుంటున్నాను, నాకు తెలియదు అదర్స్. నేను ఎందుకంటే నేను బాపు గారిలాగే ఫీల్ అవుతా. ఈ సినిమాకి మీరు మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు ఎలా అప్రోచ్ అయ్యారు? ఆయన కూడా చాలా పిక్ అండ్ చూజీగా ఉంటారు శేఖర్ కమ్ముల గారు కూడా, అందరినీ ఊతిని అట్లా తీసుకొని పాత్ర ఇచ్చారు, మీ మిమ్మల్ని ఎలా ఎంచుకున్నారు? శేఖర్ గారి సినిమాలు చూసినప్పుడు ఇందే చేస్తే బాగుంటుంది అనిపించేది. నేను సినిమాలు చేయకపోయినా కూడా ఎప్పుడైనా చేస్తే ఈ సినిమా చేయాలి అన్న ఇది ఉండేది నాకు లీడర్. ఎన్ని సినిమాలు చూసినప్పుడు అనుకున్నాను అంతే మైండ్లో అనుకున్నాక, తర్వాత ఈ కాలా సినిమా రిలీజ్ అయింది కదా, ఈయన ట్వీట్ చేశారు ఈశ్వరీరావు బాగా చేసిందని, అప్పుడు అది గుర్తుంది నాకు. నెక్స్ట్ నేను ఏదో కేజీఎఫ్ షూట్లో ఉంటే మన అజయ్ ఫోన్ చేసి శేఖర్ గారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు మేడం అన్నారు. సరే సార్ కలుద్దామని అంటే నన్ను ఇక్కడ పిలిపించుకున్నారు, పిలిపించుకుని చూసి స్టోరీ నేరేట్ చేశారు. మేము ఒక డిఫరెంట్ జోనర్లకు వెళ్తున్నానండి, అంటే ఇప్పటివరకు నేను ఒక టైప్ ఆఫ్ మూవీస్ తీసాను, ఇప్పుడు కొంచెం ఒక డిఫరెంట్లో తీయాలనుకుంటున్నాను అన్నారు. మీరేంటండి అన్న, నాకు స్టోరీ అనగానే కొంచెం షాక్ అయినాయండి, మీరు ఇలాంటివన్నీ టచ్ చేస్తున్నారంటే లేదండి కొంచెం చేద్దామని అన్నారు. ఓకే సార్ తప్పకుండా చేద్దామని చెప్పి వెంటనే ఓకే అయింది, వర్క్ షాప్ అది చేసాం. ఆ సినిమా ఆడిషన్స్కి మీరు ఏదో చాలా ఒక 50 రూపాయలు 100 రూపాయలు చీర ఒకటి కట్టుకొని వెళ్ళారట ఈ టైంలో కూడా. అంటే వాళ్ళ క్యారెక్టర్ నాకు నేరేట్ చేసేసరికి డైరెక్టర్ వెంటనే ఆయన ఆఫీస్కి వెళ్ళాను నేను, ఆయన ఆఫీస్ ఉంటుంది అక్కడ వెళ్ళిన చెప్పారు ఇలాగెలా రేపు ఆడిషన్స్ ఐ మీన్ వర్క్ షాప్ ఉందండి చేతితోటి అన్నారు. అవును నేను తెచ్చుకుందేమో కొంచెం కాస్ట్లీ శారీ, నెక్స్ట్దే ఉన్నదేమో సల్వారు, ఆ కాస్ట్లీ శారీ బాగోదు, సల్వార్ వేసుకుంటే ఆ ఫీలింగ్ రాదు, ఏం చేద్దాం అనుకుని సరే అని ఆయన ఆఫీస్ నుంచి వెళుతూ ఉండగా రోడ్ సైడ్ షాప్స్ ఉంటాయి కదా అది మార్కెట్ సైడ్లో, ఆ మార్కెట్లో ఆఫ్ చేసి డ్రైవర్ని ఒక చీర కొనుక్కుని వెళ్ళి మార్నింగ్ తలకి ఫుల్గా నూనె రాసుకుని ఒక చీర కట్టుకుని వెళ్ళా, ఆ చీర దాచుకున్నా
నా దగ్గర ఉంది. ఎంత పెట్టుకున్నారు? ఐ మీన్ అది చాలా తక్కువ అండి, 150 రూపాయలు అలాగ ఉంటాయి అంతే. ఎందుకని ఆ పాత్ర డిమాండ్ చేసిన అంటే ఆ రకమైన కాస్ట్యూమ్ ఉండాలని ఆ పాత్ర? నాకు ఒక సీన్ పంపించాడు మన సూర్య జై, ఒక సీన్ రేపు ఆ వర్క్షాప్లో ఈ సీన్ చేయబోతున్నావు అండి అని చెప్పేసి నాకు వాట్సాప్లో ఒక సీన్ పంపించారు. ఆ సీన్ చదివాక మరి అలా ఉండాలి కదా, అందుకని నాకు ఒక కొడుకుతో చేసేటప్పుడు లేదా ఒక పాత్రలోకి వెళ్ళేటప్పుడు మనం కొంచెం రియాలిటీకి దగ్గరగా ఉండాలి కదా, అందుకని చేశాను.